నమస్కారాల సంస్కారం గురించి పుష్పదంతుడు ఎంతో గొప్పగా చాలా ఘనంగా ప్రస్తావించాడని అంటారు కదా, ఆ నమస్కారాల యొక్క ప్రత్యేకత ఏంటి తెలియజేస్తారా? బాగుందమ్మా. స్తోత్రాల్లో శివమహిమ్న స్తోత్రము అని చెప్పి ఒక పవిత్రమైనటువంటి స్తోత్రం ఉంది. అది రచించినటువంటి వాడు పుష్పదంతుడు అనేటువంటి ఒక గంధర్వుడు. మనకి ఈ కలియుగంలో ఆరాధనీయుడైనటువంటి పరమహంస రామకృష్ణ పరమహంస ఆ శివ మహిమ్న స్తోత్రాన్ని వింటూ పరవశించిపోయేవారు. పరవశించడం అంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. ఆ ఒక్క శ్లోకం ఏదైనా చదువుతూ ఉంటే, అంటే అంతగా మనల్ని మైమరపించేటువంటి శ్లోకాలు శివ మహిమ్న స్తోత్రంలో ఉన్నాయి. అంత గొప్ప శ్లోకాలు. ఆ శ్లోకాల్లో ఒక శ్లోకంలో ఈ పుష్పదంతుడు అంటాడు, ఇంతకేంటంటే వాడి జన్మ దొంగ జన్మ. చూడండి, ఇప్పుడు వాల్మీకి రత్నాకరుడు అనేటువంటి వాడు పవిత్రమైనటువంటి వాడి కింద మాడి రామాయణాన్ని ఎలా రచించాడో ఒక దొంగలాగా ఉంటూ పుష్పదంతుడు కూడా ఒక దొంగలాగా ఉండేవాట. అంటే వాడి దొంగతనం ఎటువంటి దొంగతనం అంటే మామూలు వస్తువుల్ని దొంగతనం చేయటం కాదు, పూలని దొంగతనం చేసేవాడు. తన దైవానికి అర్పణ చేయటానికి ఒక రాజుగారి తోటలో చాలా చక్కటి పూలుండేవిట. వాడికి ఏంటంటే వాడికి అవి పూలు లేకుండా పూజ చేయొచ్చా అండి అంటే అది వేరే ప్రశ్న. వాడికి ఆ పూలు కనబడ్డాయి, ఆ పూలతోటి రోజు శివుణ్ణి పూజించాలనుకున్నాడు. అందువల్ల రాజుగారి అందులో నువ్వు రాజుగారి తోటలో పూలు ఆయనకి, అంటే భటులకి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ ఆ పూలని తీసుకొచ్చి పూజ చేసుకుంటేవాడు. రాజుగారు కనిపెట్టాడు, ఎవడో ఒకటి తీసుకెళ్తున్నాడు రా, వీడికి తగినటువంటి శిక్ష వేద్దాము అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే క్రితం రోజు పూజ చేసినవి మరుసటి రోజుకి నిర్మాల్యం, నిర్మాల్యం కనుక తొక్కితే మహాపాపం. కాబట్టి వీడికి అటువంటి శిక్ష వేద్దాము అనుకున్నట్ట రాజుగారు. అనుకుని ఎవడైతే ఈ పూలను తీసుకొని వెళ్ళిపోతున్నాడో వాడికి అటువంటి శిక్ష వేద్దామని వాడు వచ్చేటువంటి తోవేదో కనిపెట్టి ఆ తోవలో నిన్న పూజ చేసినటువంటి పూలని పరిచేసాడు. వీడు చూసుకోకుండా పాపం ఆ నిర్మాల్యం మీద కాళ్ళు పెట్టాడు, పాపం వంటుకుంది. అంటే దొంగతనం, అంటే ఈ పూజకి సంబంధించిన దొంగతనం అంటే దొంగతనమే కదా, ఆ పాపం వంటుకుంది. పాపం వంటుకునేసరికి ఆ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి? తనకి తెలిసిన మార్గం ఏంటంటే స్తోత్రం చేయటం శివుడికి. అందువల్ల శివ మహిమ్న స్తోత్రం రాశాడు ఈ పుష్పదంతుడు. నమస్కారం గురించి ఎంత గొప్ప మాట అంటాడంటే, ఓ శివ, నేను క్రితం జన్మలో నీకు నమస్కారం చెయ్యల, అందువల్ల ఈ జన్మనెత్తాను. ఈ జన్మలో నీకు నమస్కారం చేస్తున్నాను కనుక మళ్ళీ నేను పుట్టను. ఎంత జాగ్రత్తగా చెప్పాడు చూడమ్మా, ఎంత మనకు ఒళ్ళు జలధరించేటువంటి భావన. నేను క్రితం జన్మలో నీకు నమస్కారం చేయలేదు. నమస్కారం అంటే హృదయపూర్వకంగా చేయలేదని, మామూలు చేతులు కలిపి చాలామంది చేస్తుంటారు. ఇంక అంటే ఆ నమస్కారం చేసే సమయంలో ఇంక వేరే బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండకూడదు, అంతటా స్వామి నిండిపోయి ఉండాలి. ఆయన వచ్చి ఇలాగ మన కళ్ళల్లో కళ్ళు పెడుతున్నటువంటి భావన మనకు అనిపించాలి, అంతటి అనుభూతిని మనం పొందాలి. అటువంటి నమస్కారం ఏది నేను చెయ్యలా. చేయనందువల్ల ఏమైంది, మళ్ళీ జన్మెత్తాల్సి వచ్చింది. ఈ గంధర్వ జన్మను నేను ఎత్తాను, కానీ ఇప్పుడు నేను నమస్కారం చేస్తున్నా అటువంటి నమస్కారం. కాబట్టి మళ్ళీ నేను జన్మని ఎత్తవలసినటువంటి పని లేదు. కాబట్టి మహానుభావ, క్రితం జన్మలోనూ నమస్కారం చేయలేదు, వచ్చే జన్మలోనూ నేను నమస్కారం చెయ్యను నీకు. ఎంత ధైర్యంగా చెప్పాడు చూడండి, క్రితం జన్మలోనూ నమస్కారం చేయలేదు, వచ్చే జన్మలోనూ చేయలేనంటే వాడికి తన మీద తనకి నమ్మకం, ఈ జన్మలో నేను చేసిన నమస్కారం వల్ల వచ్చే జన్మలో నేను పుట్టను అని. అటువంటి గొప్ప ధీశాలి, అటువంటి భక్తి సమన్విత మహామహిమోపేతుడు ఈ పుష్పదంతుడు. ఆయన రాసినటువంటి శివమహిమ స్తోత్రాన్ని ప్రతివారు తప్పనిసరిగా చదువుకోవాలి.